ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రుణ సంబంధిత వ్యవహారాలను కూడా అధిగమించగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాల్ని వృత్తిరీత్యా ఎంచుకోగలుగుతారు. శుభ పరిణామాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు. ధరించేటువంటి వస్త్రధారణలు ఎర్రటి వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం నృసింహస్వామి. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ప్రార్థన, ఆరాధన, ప్రదక్షిణ, దర్శనం వంటి ఉత్తమ శుభకర్మలు శుభాలని రెట్టింపు చేయటమే కాకుండా ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు చిత్త నక్షత్రం వృశ్చిక లగ్నంలో జన్మించేటువంటి వారికి చతుర్థ స్థితికి ఎదురైనటువంటి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇది చక్కటి భూ సంపదని కలిగిస్తుంది, చిరాకులను కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ దోష నివారణార్థం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, ఈశ్వర అభిషేకం వంటి చర్యలు తప్పనిసరి.